ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ నాకు భయం లేదు నాకు, ఎందుకంటే నేను 10 రూపాయలు డబ్బులు వెనక్కేసుకోవాలను లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు. నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు. నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు కుదరలేదు. నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు. సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడి, అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయ శక్తిలో పెట్టేస్తాను. మీకు మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను. కాదంటే డబ్బు అందరికీ ఏముంటుందంటే రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి. అవు కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం. దీనికి ఇప్పుడు మీరు చెప్పారు, మీరు గోవిందరావు గారు, ఇవన్నీ మేము మర్చిపోయాను. ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగినప్పుడు మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా. ఇందాక చాలా నా పెద్దలు వేదిక పైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు. కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది. చాలా ఛాలెంజింగ్ ఏంటంటే దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు, డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని. మంచిది అది, కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరానా అంటాం ఏదంటాం, మీరు దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం. నువ్వు చెప్పలు కూడా నచ్చిందా, నువ్వే చెప్పలు కొట్టాలి, మోదీ గారు చెప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి. నువ్వు అర్థం చేసుకున్నావు, ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో, అంటే మనకి ఒక పిఠాపురంలోనే 600 షణ్మల 620 సెక్రటేరియట్స్ కదా మనకుందండి, జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 6,000 మంది పైచిలుక అధికారు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగింది చెప్పండి ఈరోజున పెన్షన్స్ ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద, పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్, ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి, అలాగే ఒక పిఠాపురం దాదాపు 1,000 మంది పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు, ఇలా కాకుండా ఈరోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోద్ది, మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున 6 గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది, దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది ఇక్కడ. అదే మీరు ఊహించుకోండి, ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది, మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు. ప్రైవేటు ఉద్యోగి మిమ్మల్ని అడగలడు, ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరీ ఉద్యోగి మిమ్మల్ని అడగలేడు. ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది బికమ్ అకౌంటబిలిటీ, జవాబుదారితనం. పలానా ఉద్యోగం వచ్చి అడిగాడని అక్కడున్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా, ఎందుకంటే మీ కష్టం అది,
మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితి లేదంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు, నేను అంటలేదు. ఒకటి రెండు పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం.